నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్ కు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అలాగే మరికొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. తర్వాత మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితి అలాగే మరణాల విషయం ఎలా ఉందో తెలుసుకుందాం. మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం. మెదక్ జిల్లాలో కరోనా తీవ్రత ఎలా ఉంది, కేసుల పరిస్థితి ఎలా ఉంది, అలాగే మరణాల సంఖ్య ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ మార్చి 22 తర్వాత స్వచ్ఛంద స్వీయ నిర్బంధం లాక్డౌన్ మొదట్లో కొంత కరోనా ప్రభావం రాష్ట్రమంతా ఉన్నా కొంత మెదక్ జిల్లాలో అంత ప్రభావం కనిపించలేదు. ఇక్కడ అధికారులు తీసుకున్న చర్యలు, మొదట్లో ఉన్న కట్టుదిట్టమైన చర్యల వల్ల ఇక్కడ వ్యాప్తి కూడా ఏమాత్రం జరగకపోవడము, కొద్ది కేసులే, పదుల సంఖ్యలో కేసులు రావడం వాళ్ళంతా కోల్పోవడం జరిగింది. అన్లాక్ ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ నుంచి సమీపంలోనే ఉన్నటువంటి మెదక్ జిల్లాకు రాకపోకలు జరగడం, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్లో వలస కార్మికులుగా వెళ్లి మళ్లీ వాళ్ళు స్వస్థలాలకు రావడం, ఇలాంటి కారణాల వల్ల ఇక్కడ తీవ్రంగా ఈ కరోనా ప్రభావం కనిపిస్తోంది. గత జూలై 1 కన్నా ముందు వరకు కూడా తక్కువ ప్రభావం ఉండేది, జూలై 1 నుంచి ప్రభావం ఇంకా ఎక్కువ కనిపిస్తోంది. రోజు 1 కేసు 2 కేసులు 3 కేసులు మొదలుకొని ఇప్పుడు 22 కేసుల దాకా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా 1వ తేదీ నుంచే 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 7 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ 114 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లలోనే, కొద్దిగా మొదటి దశ రెండవ దశ ఉన్న వాళ్లను ఇళ్లలోనే వాళ్లకు హోమ్ క్వారంటైన్ జరిచి మిగతా వాళ్ళు హైదరాబాద్ లోని గాంధీ, అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారండి. ఈ ఎవరైతే హోమ్ క్వారంటైన్ ఉన్నారో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి వాళ్లకే ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, ఇతర మందులు వైద్య ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాళ్ళ ఇళ్లోకి వెళ్లి వీళ్లే చేస్తున్నారు. ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ నుంచి ఇంకా కూడా వ్యాప్తి కాకుండా అధికారులు తమ వంతుగా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం మీ ద్వారా తెలుస్తోంది, అలాగే ప్రభుత్వం, వైద్యులు కూడా తగు చర్యలు తీసుకొని ఆ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు. మరి వర్షాకాలం ప్రారంభమైంది, తర్వాత కోవిడ్ పరిస్థితులు కూడా అదే విధంగా రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. మరి ధాన్యం సేకరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ వానాకాలం సమీపించింది, వానాకాలంలో ఉన్నాం కనుక బియ్యం సేకరణ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం చాలా వేగిరం చేసింది. ఇప్పటికే అనుకున్న లక్ష్యానికన్నా కొద్దిగా ఆలస్యం జరిగిన మొత్తం జిల్లాలో రైతుల నుంచి అధికారులే, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ధాన్య సేకరణ చేస్తున్నారు. ఇప్పటిదాకా 2700 టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని మిల్లర్ల నుంచి ఈ నెల 15 వరకు సేకరించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు, దాదాపుగా ఆ దిశగా వెళ్తున్నారు. అట్లాగే ఇంకా 7888 టన్నుల బియ్యాన్ని ఈ నెల 25లోగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈ రైస్ మిల్లర్లతో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో చేస్తూ ఈ లక్ష్యంలోగా ఈ మొత్తం ఈ బియ్యం సేకరణాన్ని, ఇతర ధాన్యాన్ని కూడా సేకరించాలని చెప్పి వాళ్ళు ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు రైతుల సంక్షేమం కోసం సాగరేటు ప్రాజెక్టులను ముమ్మరం చేస్తోంది, మరోవైపు పచ్చదనాన్ని పెంపొందించడానికి సాయశక్తిలో కృషి చేస్తోంది, అలాగే పరిశుభ్రతను కూడా పాటించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. మరి జిల్లాలో డంపింగ్ యార్డుల పరిస్థితి ఎలా ఉంది, ఆ ఏర్పాట్లో ప్రభుత్వ యంత్రాంగం ఎలా ముందంజలో ఉంది? ఈసారి హరితహారంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరిశుభ్రతతో పాటు హరితహారం, మొక్కల పెంపకంతో పాటు ఈ పరిశుభ్రత మీద ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి 3 జిల్లాల్లో జిల్లా మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా 3 జిల్లాల కలెక్టర్తో చొరవ తీసుకుని ఈ జిల్లాలో మొత్తం తడి పొడి చెత్త ఎక్కడికక్కడ ప్రజలంతా చైతన్యంతో చేసి ఒక డంపింగ్ యార్డ్, ప్రతి ఊరికి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని పరిశుభ్ర గ్రామాలుగా చేసే లక్ష్యంగా వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉంటే 11.64 కోట్లతో ఈ చెత్త నిర్వహణ కేంద్రాల నిర్మాణం పూర్తి చేశారు. ఇది మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇది రికార్డు, ఇక్కడ చాలా విజయవంతంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 42.77 కోట్లతో వైకుంఠ ధామాలు కూడా పూర్తి చేశారు. ఒకవైపు చెత్త నిర్వహణ కేంద్రాలు, మరోవైపు వైకుంఠ ధామాల ఏర్పాటుతో జిల్లా ఒక ఆదర్శంగా ఈ పరిశుభ్రతతో పాటుగా ఎవరికి ఏ ఊరికి ఆ ఊరు ప్రత్యేకంగా తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులను చేసుకున్న ఆదర్శ జిల్లాగా రాష్ట్రంలో నిలవబోతోంది. ధన్యవాదాలండి ఎంఆర్ శర్మ గారు. అదండి మెదక్ జిల్లాలో తాజా కరోనా తదితర పరిస్థితులు. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.